ఆదివారం నాడు న్యూఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాపనికుడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయచిత్తం శ్రీధర్, వివిధ జిల్లాల గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం అందరూ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. జయశంకర్ ఆశించినట్లుగానే స్వయం పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నాయకత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ కలను సాకారం చేసుకోవాలని అన్నారు.